హరితేజ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పోస్ట్ గా నటిగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మామా మశీంద్ర అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ ఓ మంచి సినిమాను మిస్ చేసుకున్నాను అన్న విషయాన్ని ఓపెన్ గా స్టేజ్ పై చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ శేఖర్ కమల గారు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకటే గుర్తొస్తుంది చెప్పుకోవాలని కూడా ఉంది. మంచి అనుభవం. నేను మీ ఫిలిమ్స్ కి పెద్ద పెద్ద ఫ్యాన్. మీ సినిమాలు ఖచ్చితంగా చూస్తూ ఉంటాను. అలాంటిది మీ సినిమాలో అవకాశం వస్తే ఎలా మిస్ చేసుకుంటాను. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్స్ కి పిలిచినప్పుడు చాలా చాలా ఆనందపడిపోయాను. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సార్లు ఆడిషన్ ఇచ్చాను. సెలెక్ట్ అయిపోతాను అని చాలా ఆశపడ్డాను. కానీ ఎందుకు రిజెక్ట్ అయ్యాను తెలుసా? తెలంగాణ యాస రాలేక. నాకు అప్పట్లో తెలంగాణ యాస రాదు. ఈ సినిమాకి అదే ఇంపార్టెంట్. అందుకే నన్ను ఈ రోల్ నుంచి రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ యాస నేర్చుకున్నాను సార్, ఇచ్చి పడేస్తున్నాను. మరి అంత ప్యూర్ కాకపోయినప్పటికీ చాలా వరకు బెటర్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అక్కడే ఉన్న శేఖర్ కమల ఆమె మాటలను బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నాడు. అయితే చాలా మంది హరితేజ ఈ రోల్ మిస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దరిద్రం వదిలిపోయింది అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు.